నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. టెక్నాలజీ రోజు రోజుకు మారిపోతోంది. ఇక శాస్త్ర సాంకేతికతల సహాయంతో ప్రపంచాన్ని గుప్పిట్లోకి తెచ్చిన శాస్త్రవేత్తలు ఇప్పుడు మానవ మేధస్సుకి సవాల్ విసురుతున్నారు. సృష్టికి ప్రతి సృష్టి చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు ప్రాణం పూస్తున్నారు. అలా వెలుగులోకి వచ్చిన చాట్ జీపీటీ, డాల్ఈ, బింగ్ ఏఐ, మిడ్ జర్నీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసులు చాప కింద నీరులా అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇండియాలో లేఆఫ్స్ వేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి వేలల్లో ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే లక్షల్లో జీతాలు ఇచ్చేందుకు పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇటీవల ప్రముఖ ఆన్లైన్ జాబ్ పోర్టల్ టీమ్లీస్ డిజిటల్ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, రిటైల్ విభాగాల్లో 45,000 ఉద్యోగాలు ఉన్నాయని పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నిష్ణాతులైన ఫ్రెషర్స్కు ఒక ఏడాదికి స్టార్టింగ్ శాలరీ 10 లక్షల నుంచి 14 లక్షల రూపాయలు ఇచ్చేందుకు సంస్థలు సిద్ధంగా ఉన్నాయని తెలియజేసింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్కువగా డేటా సైంటిస్ట్, ఎంఎల్ ఇంజనీర్లుగా పనిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారని నివేదిక సారాంశం. ఇక లేటెస్ట్ టెక్నాలజీలు రాణించేందుకు వృత్తికి అవసరమైన నైపుణ్యాల ప్రాముఖ్యతను గురించి వివరించింది. గ్లోబల్ మార్కెట్లో సమయం, డబ్బు ఆదా చేస్తూ మిలియన్ల మంది వినియోగదారుల అవసరాలను తీర్చేలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక కంప్యూటర్ ప్రోగ్రామర్లు వేగవంతమైన మార్గాల్లో డేటాను ఎలా ప్రాసెస్ చేయాలో కూడా కంప్యూటర్లకు చెప్పే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నిపుణులకి మంచి డిమాండే ఉంది. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు రాణించేందుకు మెషిన్ లెర్నింగ్లు కెరీర్కి అవసరమైన స్కిల్స్ అని తెలిపింది. అలాగే టీంలు ఇచ్చేసిన సర్వేలో 37% సంస్థలు ఏఐ టూల్స్పై ట్రైనింగ్ ఇస్తున్నాయి. ఆ డిపార్ట్మెంట్లో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. దాదాపు 30% కంపెనీలు ఉద్యోగుల్లో ఉన్న టాలెంట్ను గుర్తించి వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అడుగుపెట్టేలా ప్రోత్సహిస్తున్నాయి. ప్రజెంట్ ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి ఫుల్ డిమాండ్ ఉంది. ప్రజెంట్ ఇండియాలో ఏఐలో ఫ్రెషర్స్గా విధులు నిర్వహించే ఇంజనీర్లకు ఏడాదికి 14 లక్షలు, ఎంఎల్ ఇంజనీర్లకు 10 లక్షలు, డేటా సైంటిస్టులకు 14 లక్షలు, డెవాప్స్ ఇంజనీర్లకు 12 లక్షలు, డేటా ఆర్కిటెక్చర్కు 12 లక్షలు, బీఐ అనాలిసిస్కు 14 లక్షలు, డేటాబేస్ అడ్మిన్కు 12 లక్షల వరకు జీతాలు ఇస్తున్నట్లుగా టీమ్లీజ్ నివేదిక వెల్లడించింది.